ఇన్ఫర్టైల్ విమెన్ కి పీరియడ్స్ వస్తుందా లేదా అనేది ఇంకొక క్వశ్చన్. సో ప్రతి ఇన్ఫర్టైల్ విమెన్ కి పీరియడ్ సమస్యలు ఉండకపోవచ్చు. లైక్ ఇందాక మనం అనుకున్నట్టుగా ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటుంది, అండ్ కొన్ని యూట్రైన్ ఫ్యాక్టర్స్ లో పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటుంది, పీరియడ్స్ లో ఎటువంటి సమస్యలు ఉండదు. కానీ పీసీఓఎస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు పీరియడ్స్ అనేవి లేట్ గా రావటం, 2 మంత్స్ 1, 3 మంత్స్ 1 రావటం అట్లా జరుగుతూ ఉంటుంది. అలాగే డిక్రీస్డ్ ఒవేరియన్ రిజర్వ్, పూర్ ఒవేరియన్ రిజర్వ్ సమస్య ఉన్నప్పుడు కూడా షార్ట్ సైకిల్స్ ఉండటం, ఆర్ కంప్లీట్ గా ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటే ఓవరీ ఫంక్షన్ ముందుగానే 30 ఇయర్స్, 35 ఇయర్స్ కే ఫంక్షన్ అనేది తగ్గిపోయినప్పుడు కూడా మనకి పీరియడ్స్ అనేది లేకుండా అమెనోరియాతో కూడా ప్రెజెంట్ అవుతుంటారు. అండ్ కొన్ని కండిషన్స్ లో గర్భాశయం లోపల అతుకులు ఏర్పడినప్పుడు ఏషియన్ మ్యాన్ సిండ్రోమ్ అంటాం. సో ఇలాంటి కండిషన్స్ లో కూడా మనకి పీరియడ్స్ లేకుండా అమెనోరియా అంటే ల్యాక్ ఆఫ్ పీరియడ్స్ ఫర్ ఆల్మోస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ లైక్ దాట్, అలాంటి సిచ్యువేషన్ లో ప్రెజెంట్ అవుతారు.